షర్మిలాకి అన్యాయం చేశాడు లేక విజయమ్మకు అన్యాయం జరిగిపోయింది అని నిద్ర లేచిన దగ్గర నుంచి ఈ సోషల్ మీడియాలోను ఈ టీవీల్లోనూ డిబేట్లు చేసే పెద్ద మనుషులను ఒకే ఒకటి అడగదలుచుకున్నాను. అదే షర్మిల, షర్మిల భర్త అనిల్ కుమారు, విజయమ్మ రాష్ట్రంలో గడప గడప తిరిగి వాళ్ళు చేసిన ప్రచారానికి నమ్మి ఓట్లేసిన ప్రజలు ఈరోజు అన్యాయం అయిపోయినారు, రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. దాని గురించి మాట్లాడరేంటి? ఎందుకు షర్మిల అన్యాయం అయిపోయింది? ఈరోజు వాళ్ళ కుటుంబంలో ఏదో సమస్యలు వచ్చి ఆమె పోయి ఒక పార్టీ పెట్టుకునింది తెలంగాణలో. ఈరోజు విజయమ్మ రాజీనామా చేస్తున్నానని చెప్పింది, కానీ ప్లీనరీలో నా కొడుకు చేస్తున్న దుర్మార్గాలు ఇన్ని దాడులు చూడలేక రాజీనామా చేస్తున్నానని చెప్పాలి కదా. గత 3 సంవత్సరాలుగా మహిళలపైన, అమాయకులైన చిన్న బిడ్డలపైన కూడా అగత్యాలు, మానభంగాలు జరిగింటే ఎప్పుడైనా నోరు మెదిపిందా విజయమ్మ కానీ షర్మిల కానీ? ఈరోజు ఆంధ్ర ప్రజలంతా కళ్ళు తెరవండి. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆడిస్తున్న నాటకం గతంలో విజయమ్మ సమర్పించు, షర్మిలమ్మ నిర్మాతగా, ప్రశాంత్ కిషోర్ దర్శకత్వంలో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒకే ఒక్క ఛాన్స్ అవకాశం ఇవ్వండి తండ్రి లేని బిడ్డను అని నటించిన నటన. నటీనటులు కూడా పెద్ద పెద్దోళ్ళు, పృథ్వీ కానించి, మెంటల్ కృష్ణ కానించి, మోహన్ బాబు దగ్గర నుంచి, లక్ష్మీ పార్వతి దగ్గర నుంచి ఎట్ట చెప్పుకుంటూ పోతే వందల్లో ఉన్నారు నటీనటులు. ఈయన ఒకే ఒక్క ఛాన్స్ అవకాశం ఇచ్చి, రాష్ట్ర ప్రజలు అవకాశం ఇచ్చి సర్వనాశనం చేసుకున్నారు రాష్ట్రాన్ని. ఈరోజు కూడా వాళ్ళు ఆడుతున్న నాటకమే ఇప్పుడు సజ్జల సమర్పించు, జగన్మోహన్ రెడ్డి నిర్మాతగా, ప్రశాంత్ కిషోర్ దర్శకత్వంలో, భారతీ రెడ్డి నటించు శరవేగంగా షూటింగ్ కూడా పూర్తి చేసుకొని రిలీజ్కు దగ్గరలో ఉంది. రాష్ట్రాన్ని కాపాడుకుంటారో లేక వీళ్ళ మోసమైనటువంటి వీళ్ళు వీళ్ళ నటన చూసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసుకుంటారో, రాష్ట్ర ప్రజలకే వదిలేస్తున్నా. ఈరోజు ఒక్క పెట్టుబడి లేదు రాష్ట్రంలో, ఒక్క ఉద్యోగం లేదు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్న ఈ దుర్మార్గమైనటువంటి వైఎస్ఆర్ పార్టీని కూకుటి వేళతో వెకిలించి పారేయాల్సిందిగా ప్రజలందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్.